అమరావతి రాజధాని తరలింపు నేపథ్యంలో ఆందోళనలు నింగినంటాయి. రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. రాళ్ల దాడికి దిగారు, రోడ్లపై బైఠాయించారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జ్లో పలువురు గాయపడ్డారు. రాజధాని అమరావతి అట్టుడికింది. నిరసనలతో హోరెత్తింది. రాజధాని తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు కదం తొక్కారు. అసెంబ్లీ, సచివాలయాల వైపు దూసుకొచ్చారు. ఫలితంగా పోలీసులకు, రైతులకు మధ్య తూపులాటలు జరిగాయి. సచివాలయం, సీఎం కార్యాలయంపైకి రాళ్లు రువ్విన ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో పలువురు గాయపడ్డారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పలుచోట్ల రోడ్లపై బైఠాయించిన ఆందోళనకారులు రాజధానిని తరలించవద్దంటూ నినాదాలు చేశారు. టైర్లు రోడ్డు మధ్యలో వేసి నిప్పు పెట్టారు. ఆందోళనలతో రాజధాని ప్రాంతం దద్దరిల్లింది. అసెంబ్లీ ముట్టడికి అమరావతి జేసీ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో రాజధాని ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. అసాధారణ స్థాయిలో సచివాలయం, అసెంబ్లీ వద్ద పోలీసులను మోహరించారు. ప్రతి దారిలోనూ భారీగా బలగాలు ఏర్పాటు చేశారు. కరకట్టపై చెక్పోస్టు పెట్టి ప్రతి కదలికలపై నిఘా ఉంచారు. రాజధానిలోని ప్రతి గ్రామంలోనూ పెద్ద సంఖ్యలో దిగిపోయిన పోలీసులు ప్రతి వీధిపైన, ఆ మాటకొస్తే ప్రతి ఇంటిపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. సీడ్ యాక్సెస్ రోడ్డు, మందడం, మల్కాపురం జంక్షన్, సచివాలయం ప్రధాన రహదారి, వెలగపూడి గ్రామాల్లో లాఠీలు, తుపాకులతో, ఇనుప కంచులతో పోలీసులు వాలిపోయారు. సీతానగరం, లోటస్ ఫుడ్, కరకట్ట మార్గం, ఉండవల్లి కూడలి, ఉండవల్లి గుహాలయాలు, ఎర్రబాలెం, కృష్ణయ్యబాలెం, పెనుమాకలకు భారీగా పోలీసులను తరలించడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పోలీసులు డ్రోన్లతో నిఘా పెట్టి అనుమానితులు కనిపిస్తే వెంటనే కంట్రోల్ రూమ్ కు సమాచారం చేరవేశారు. ముట్టడి కోసం వచ్చేవారిని గుంటూరు, బెజవాడలోనే అడ్డుకునేలా మఫ్టీలో పోలీసులు నిఘా వేశారు. రాజధానిలోని రోడ్లపై కనిపించిన ప్రతి వ్యక్తిని విజయవాడ, గుంటూరు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లో దిగే ప్రయాణికులను సైతం అడ్రస్ కోసం ప్రశ్నించారు. మరోవైపు 1000 మంది పోలీసులతో సచివాలయానికి 3 అంచెల భద్రత కల్పించారు. అధికారిక సమాచారం ప్రకారం భద్రత విధుల కోసం మొత్తం 5000 మందిని ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నా, అనధికారికంగా ఈ సంఖ్య రెట్టింపుగానే కనిపించింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వెలగపూడి సచివాలయం వైపు ఎవరు వెళ్లవద్దని, అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంటుందంటూ రాజధాని జిల్లాలో ప్రతిపక్ష నేతలకు పోలీసులు శనివారమే నోటీసులు జారీ చేశారు. ముందస్తుగా పలువురిని నిర్బంధంలోకి తీసుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది, తమ ప్రాంతం నుంచి వచ్చే లీడర్లు, చోటా నాయకులను గుర్తించేందుకు కృష్ణా జిల్లా విజయవాడ సిటీల్లో మకాం వేశాయి. రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ సిబ్బంది గుంటూరు జిల్లాలతో పాటు రాజధాని ప్రాంతంలో మఫ్టీలు తిరుగుతున్నారు. రాజధాని గ్రామాల్లో ప్రజలు శివారుకు చేరుకోగానే అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నుంచి తాడేపల్లి వైపు వెళ్లే సామాన్య ప్రజాన్ని కానీ ప్రకాశం బ్యారేజీపై ఆపేశారు. ఆయా గ్రామాల వ్యక్తులను సైతం అనుమతించకుండా మరో మార్గం ఎంచుకోవాలని సూచించారు. సచివాలయ సిబ్బంది పాత్రికేయులను గుర్తింపు కార్డు చూపిస్తే అనుమతించారు.